మాయమాటలతో మోసం చేయడం కేసీఆర్కి అలవాటు. ఆలేరు నియోజకవర్గం ఎడారిగా మారుతున్న అధికార పార్టీ పట్టించుకోవట్లేదు. తరచూ యాదాద్రికి వస్తున్న కేసీఆర్ యాదగిరిగుట్ట పట్టణంపై దృష్టి పెట్టలేదు. సిరిసిల్ల, సిద్దిపేట, గాజువేలుకు మాత్రం సీఎంగా వ్యవహరిస్తున్నారు. గంధమల్ల రిజర్వాయర్ను ఎందుకు రద్దు చేశారో ప్రజలకు తెలపాలి. రైతులతో కలిసి గంధమల్ల కొరకు పాదయాత్ర. వంగపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి కొరకు ప్రతిపాదనలు. జీడికల్ అండర్ పాస్ బ్రిడ్జి పనులు ప్రారంభం. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను సీఎం కేసీఆర్ మాయమాటలతో మోసం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేడు ఆలేరు నియోజకవర్గం జీడికల్ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జి పనులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ప్రత్యేకించి ముఖ్యంగా ఎందుకంటే 16 రోజులు కరోనా మూలంగా ఢిల్లీలో అన్ని ఆఫీసులు లాక్డౌన్ అయ్యి ఇప్పటికీ ఆలస్యం లేకపోతే నా లెక్క ప్రకారం ఇప్పటికీ బ్రిడ్జి పూర్తి కావాలి. కాకపోతే కరోనా 1-2 మూలంగా ఢిల్లీలో ఇక్కడ కరోనా కాబట్టి అన్ని ఆఫీసులు బంద్ అయినాయి. ఇప్పుడు అందుకని పనులు కూడా రేపటి సోమవారం కలిపి పనులు 4 నెలలు అని ఆయన 3 నెలలు అని చెప్పాను. ఆయన 4 నెలలు అడిగిన కాంట్రాక్టు టైము క్వాలిటీతో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేపిస్తానని, దాంతోపాటు వంగపల్లి కూడా ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ తీసుకుపోయి ఆ సైడ్ చూపించి దాన్ని కూడా ఎస్టిమేట్ వేయించి మళ్ళీ సపరేట్ శాంక్షన్ చేయాలంటే దానికి 3 నెలలు టైం పడుతుంది. దాన్ని ఎందుకంటే అది మూటకొండ్రు మండల హెడ్ క్వార్టర్ కలుస్తుంది కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తానని మీ అందరికీ తెలుసు. గౌరెల్లి అంటే మన ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి గౌరెల్లికెళ్ళి భూదాన్ పోచంపల్లి వలిగొండ మీదకి వెళ్ళి తిరుమలగిరి వయా తిరుమలగిరి నుంచి భద్రాచలం కొత్తగూడెం ఇల్లందు ఛత్తీస్గఢ్ బార్డర్కు 2200 కోట్ల రూపాయలతో ఇలా నేషనల్ హైవే మంజూరు చేయించి ఇవాళ టెండర్ దశలో ఉన్నది. అలాగే ఎల్బీ నగర్ మల్కాపూరు 600 కోట్ల రూపాయలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పేరు చెప్పి మరీ ఆయన టీవీలో జూమ్లో గడ్కరీ గారు వెంకటరెడ్డి గారు రికమెండేషన్ కోసం ఆయన రిక్వెస్ట్ మేరకు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఇక పూర్తిగా దృష్టి పెడుతూ ముఖ్యంగా ఆలేరు కాన్స్టెన్సీ ఈరోజు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నది. గంధమల్ల రిజర్వాయర్ టెండర్లు పెట్టి పనులు మొదలుపెట్టి కాంట్రాక్టర్ నిర్ణయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి ఆ గంధమల్ల రిజర్వాయర్ని తీసేయడం నిజంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికార పార్టీ అలా ఆలేరు అంటే ఎంత నిర్లక్ష్యమో దీన్ని అర్థమైంది. బస్ మున్సిపాలిటీ ఫోటోలు పంపిస్తా, ఆలేరు పంపిస్తా, మీకు యాదగిరి రూటే పంపిస్తా. సిగ్గుండాలి ముఖ్యమంత్రి గారు, మీ ఇవాళ ఆలేరు ప్రజలం భువనగిరి ప్రజలు మేము పనులు కడతలేమా? మీరు నువ్వు మూడు కాన్స్టెన్సీలకే ముఖ్యమంత్రివా? సిగ్గు శరం ఉంటే అందరినీ సమానంగా చూసుకోవాలి. యాదగిరి ఇంత పైకి వస్తావు, యాదగిరి రూట కింద ఏముందో తెలుగు, ఒక డ్రైనేజ్ కట్టవు, ఒక ఇల్లు కట్టవు, ఏమనంటే రైతు వేదికలు, శ్మశాన వాటికలు, ఇనాగ్రేషన్లకు, శంకుస్థాపనలకు ఇంకా మాకు పిలుస్తారు. అరే సిగ్గుండాలరా పిలుస్తాను మీకు, గోడలో ఊరికో 400 ఇల్లు కట్టి ఇళ్ళకి శంకుస్థాపన రమ్మంటే అర్థం ఉంది. తెలంగాణకు ఉద్యోగాలు ఇస్తే ఇంకేమైనా ట్రైనింగ్ సెంటర్ పెడితే అర్థం ఉన్నది. నిన్న ఒక వ్యవసాయ శాఖ మంత్రి, ఏమాత్రం ఇంత జ్ఞానం ఉన్న మంత్రులు ఎవరు అట్లా మాట్లాడరు, ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. ఉపాధి ఊమిపోయే కూలీలు అది నౌకరి కాదా అంటున్నాడు. ఏమైనా ఉందా అది తెలియదు దానికి? దానికి డిగ్రీ ఇంజనీరింగ్ ఎందుకు రేమరే? నీవు అనుకున్న చదువుకున్న ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమంటున్నావు? ఖాళీలు 2 లక్షలు భర్తీ చేయమంటున్నావు. ఉపాధి హామీ పోతానికి మరి డిగ్రీ చదువుడు ఎందుకు? తల్లిదండ్రులు ఉపాసం ఉండి లక్షలు అప్పు చేపి చదివించేది ఎందుకు? దాన్ని ఉద్యోగం అంటారంట. ఇలాంటి మంత్రులను పెట్టు నడుస్తున్నాడు. పోయే కాలం దగ్గరికి వచ్చింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్తున్నావు ఇవాళ హుజూరాబాద్ ఎలక్షన్ అని చెప్పి నువ్వు 50,000 ఉద్యోగాలు ఇస్తా ఉంటున్నావు. 50 కాదు బిడ్డ, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నీ మెడలు వంచైనా సరే ఖాళీలు భర్తీ చేపించుకుంటాం. నీళ్లు నిధుల కోసం వచ్చిన తెలంగాణ ఉద్యోగాలు పోయినాయి, నీళ్లంతా కూడా ఆంధ్ర పాలైనాయి. ఇవాళ మాకు ఆలయంలో గంధమల్ల రిజర్వాయర్ కట్టినట్టే కట్టి ఇవాళ మాయం చేసినాం. ఆ కాంట్రాక్టర్ డోర్స్ ఇచ్చిండు సురేందర్ రెడ్డి గారు, వియ్యంకుంటి ఇచ్చిండు. ఇవాళ రిజర్వాయరే లేదంటుండు. ఏంటంటే బస్వాపూర్కి వెళ్ళి రావాలంట, పాలకుర్తికి వెళ్ళి పైన రాణిస్తుందా? బస్వాపూర్కి వెళ్ళి అక్కడికే సరిపోవాలి ఉండపడి.